కంఠంలో ప్రాణమున్నంత వరకు పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని, మెదక్ అభివృద్ధి తన ధ్యేయమని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట మడూర్ షాలిపేట గ్రామాలలో ఆయన పర్యటించారు. భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబాజీపేట నుండి షాలిపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. యువకుల కేరింతల మధ్య ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాలలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కష్టసుఖాల్లో తాను పాలు పంచుకుంటానని, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 25000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండకూడదని, ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే అక్కడ బోర్లు వేయించి మోటార్లు కూడా బిగించడం జరుగుతుందని, పేదవారికి ఏదైనా సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పేదవారి కోసం ఎన్నో సహాయ సహకారాలు చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రస్తుతం అప్పటికంటే 100% సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ సర్పంచులు రంగారావు సాన సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ గంగా నరేందర్, బోయిని ప్రభాకర్, మనోజ్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. భాగంతో మరి ఎంఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్ నుండి పనిచేసిన మా అన్న మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీకు కేటాయించిన సీటుపై మైనంపల్లి రేపు దశ దిశ ఏ విధంగా నిర్దేశం చేస్తామనేది ఇప్పుడు నా మడూర్ గ్రామ సభ్యులకు, నా శంకరంపేట్ మండల్ సభ్యులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, నాయకులకు, ఎవరి పేరు చెప్తారని ఏమనుకోతున్నా, మీ అందరు కూడా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి గ్రామ గ్రామంకి పోతా ఉన్నాం. మరి వారి సమస్య తెలుసుకొని మరి తీర్చే విధంగా మరి మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి తెలుసు మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు మరి మేము చేస్తా ఉన్నాం. మరి అది బోర్లు అయితేనేమి, మరి స్కూళ్ళు రెనోవేషన్ అయితేనేమి, మరి అనాథ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు అయితేనేమి, మరి ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే మరి సమయం సరిపోదు కాబట్టి, అలాగే మరి మొదటిసారి వచ్చినా కాబట్టి మాటలు ఎక్కువ చెప్ప, ఏదున్నా మాటలలో కాదు మరి చేతలలో చేసి చూపెట్టి, ఏదున్నా చేతలలో మరి ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు చేసి చూపెట్టారు, ఇప్పుడు కూడా మరి దాన్ని 100 రెట్లు మించే విధంగా మేము చేసి చూపెడతామని చెప్పి మరి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. తెలుసు మరి ఏ గ్రామం పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ వాడకి పోయినా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు మరి 10 ఏళ్ల కింద మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లా సేవ చేసిండు, అట్లా సేవ చేసిండు, మా కష్టాలలో పాలు పంచుకుండు అని చెప్పి మరి గ్రామ సభ్యులు అందరు కూడా చెప్తా ఉన్నారు. మరి దాన్ని 100 రెట్లు మించే విధంగా మేము కానీ, మా మైనంపల్లి సేవా సమితి కానీ మరి పనిచేసి చూపిస్తామని చెప్పి మరి మీకు మాటిస్తా ఉన్నాం. అదే చెప్తా ఉన్నాను కాబట్టి, మొదటిసారి వచ్చినా కాబట్టి మరి సమయం కూడా లేదు, మళ్ళీ షాలిపేట పోవాలా అని చెప్పి ముగిస్తా ఉన్నాను. నా కంఠంలో ఊపిరుండేంత వరకు మైనంపల్లి రోహిత్ అనే వ్యక్తి బతుకున్నంత కాలం మరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మరి మెదక్ ప్రజలకు సేవ చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా మరి అహోరాత్రులు కూడా మరి మెదక్ని 20 ఏళ్ళు మరి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేంత వరకు మైనంపల్లి రోహిత్ నిద్రపోడని చెప్పి కూడా మరి మీ అందరు చెప్పుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను. ఇంకొకసారి మన అందరి నాయకత్వంతో పనిచేస్తా మరి పనిచేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మరి ముందుకు దూసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.